హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కళాశాల వసతి గృహాన్ని తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్ కిచెన్ ని సందర్శించి వంట సామగ్రిని పరిశీలించారు. వంట సామగ్రిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టానుసారంగా కనిపించడంతో నిర్వాహకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై త్వరలో విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాస్టల్లో విద్యార్థులకి కల్పించే సౌకర్యాలపై విద్యార్థులతో చర్చించారు. విద్యార్థులు తమకు ఎలాంటి అసౌకర్యానికి గురైనా తన దృష్టికి తీసుకు రావాలని తెలిపారు. ఇంకా లోపల చూసారనుకోండి, ఇక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు. ఒక్కొక్క క్లాస్ 3 అవర్స్ ఉంటుందంట. 3 అవర్స్ మధ్యలో ఎవరికైనా టాయిలెట్ వచ్చినా, వాష్రూమ్ వచ్చినా వెళ్ళకూడదు. వీళ్లకు బ్రేక్ ఇచ్చినప్పుడే వెళ్ళాలి, తప్పించి మధ్యలో వెళ్ళకూడదు అంట. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయి కూడా చాలా మంది పిల్లలకు ప్రాబ్లమ్స్ వచ్చాయంట. వీళ్ళు కొట్టిపడేస్తున్నారు వాళ్ళకి ఆ మాట చెప్తే. మీరు కొట్టిపడేయడానికి లేదు, 800 మంది మాట్లాడినటువంటి వీడియో రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి, నేను ఇప్పుడు మీకు అవి ప్రొవైడ్ చేస్తాను. 800 మంది పిల్లలు పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యారు నాతో. పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యి అసలు వాళ్ళ బాధ చెప్తుంటే నిజంగా బాధేసింది. ఆ 5 ఫ్లోర్స్ ఉన్నాయి, 5 ఫ్లోర్స్లలో కనుక మీరు బాత్రూమ్స్ కానీ వాళ్ళ బెడ్రూమ్స్ కానీ ఆ తల్లిదండ్రులు కనుక వచ్చి చూస్తే ఒక్కరోజు కూడా ఈ హాస్టల్లో ఇక్కడ చదివించరు వాళ్ళు. బాత్రూమ్ దగ్గరికి వెళ్తే అతను కర్చీఫ్ ముక్కుకు పెట్టుకుంటే కూడా 2 నిమిషాలు వీడియో తీయలేకపోయాడు. అన్కుక్డ్ రైస్ ఇస్తారంట, రైస్ లో కూడా వాటర్ ఉంటుందంట. ఇంకా పప్పు సాంబార్ అయితే అసలు దాన్ని సాంబార్ అనాలా చారు అనాలా అర్థం కాని పరిస్థితి ఉంటుందంట. కూర ఒక్కసారి పెడితే 2వసారికి కూర పెట్టారు. కాక్రోచెస్ వస్తున్నాయంట అన్నంలో, పురుగులు వస్తున్నాయంట. కాక్రోచెస్ పురుగులు వచ్చినప్పుడు కాక్రోచ్ లో పురుగులు వచ్చినాయి అంటే ఇవి కాక్రోచ్ పురుగు కాదు, ఇవి కూడా ఇంగ్రీడియంట్సే. అది ఆ ఇలాచి, బ్లాక్ ఇలాచి పెద్దది, లేకపోతే లవంగము, దాన్ని మీరు పొరపాటు పడుతున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. మళ్ళీ డస్ట్బిన్స్ దగ్గర ఫుడ్ మంచిగా క్లీన్ చేయాలి, 3-4 డేస్ కోసం తీస్తారు. వాష్రూమ్స్ వాళ్ళ శాండ్ అండ్ నాప్కిన్స్ అవన్నీ తీసారు, 3-4 డేస్ కోసం తీస్తారు. అవి కూడా బయట తీసుకొచ్చి పెడతారు. ఫుడ్ విషయం కోసం మొత్తం వాటర్ బాటిల్ లాంటి రైస్ అనేది, వాటర్ అనేది వాటర్ వాటర్ దూరం ఉంటుంది. కర్రీస్ అన్ని నాన్ వెజ్ అయితే అసలుకే బాగుంటుంది. నాన్ వెజ్లో ఉన్న స్పూన్ వెజ్లో పెడితే వెజ్లో ఉన్న స్పూన్ నాన్ వెజ్లో పెడతారు. తాగే వాటర్లో కాక్రోచెస్ వస్తాయి. మొన్న అయితే ఇట్టే కొట్టారు ఏకంగా డ్రింకింగ్ వాటర్ దగ్గర. మాకు వాటర్ అనేది కూడా 4th ఫ్లోర్ వాటర్లో లేవు. మిడ్ నైట్ స్టైల్ మాకు వాటర్ కావాలంటే 3rd ఫ్లోర్ లేదా 5th ఫ్లోర్ అవి కూడా డ్రెస్ వస్తారు. ఎవరైనా బయటకి వస్తే బతమాలు తెప్పించుకుంటాం. అసలు వాటర్ పడితే అక్కడిక్కడ వెళ్ళడానికి రాదు, బయటకు వెళ్ళడానికి రాదు. రూమ్స్ లో కూడా వాటర్ లీక్ అవుతుంది. రూమ్ లో నుంచి రోడ్లకు మొత్తం వాటర్ పడితే లగేజ్ మొత్తం నచ్చిపోతుంది, బట్ట మొత్తం నచ్చిపోతుంది. ఇంకా ఇక్కడ వెంటిలేషన్ ఉందా లేదు, వెంటిలేషన్ కూడా మొత్తం క్లోజ్ చేసి పెట్టింది. బాగానే వస్తున్నాయి, మొత్తం క్లోజ్ చేసి పెట్టిరు. ఆరేసుకోవడానికి కూడా వేస్తలేరు, వాటర్ వచ్చి నిలుతుంది మళ్ళీ.